ఈ ఫంక్షన్లో కూర్చునే ఛాన్స్ దొరికింది కాబట్టి మీకోసం మీరు క్లాప్స్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఒక ఫైవ్ మినిట్స్ టైం మీరు పర్మిషన్ ఇస్తే కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాను రెడీనా మరి నా పేరు రవీందర్ ఈ బిజినెస్ కంటే ముందు ఎంబీఏ కంప్లీట్ చేశాం ఎంబీఏ కంప్లీట్ అయ్యగానే బిజినెస్ ఛాన్స్ దొరికిందనమాట సో ఈ బిజినెస్ ఛాన్స్ ఎట్లాగా దొరికిందంటే మీకు ఏ విధంగా అయితే ఫ్రెండ్ ద్వారా కావచ్చు రిలేషన్ ద్వారా దొరుకుతుందో సేమ్ నాకు ఆ విధంగానే దొరికింది మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ అభిషేక్ మాఖూర్జీ ఈరోజు మనందరికీ అప్లైన్ అనమాట అభిషేక్ మాఘర్జీ ద్వారా బిజినెస్ దొరికింది థ్యాంక్ యూ సో ఈ బిజినెస్ చేస్తూ చేస్తూ ఈరోజు సెవెన్ ఇయర్స్ అనమాట అక్టోబర్ లెవెన్త్ అక్టోబర్ లెవెన్త్కి జా స్టార్ట్ చేశాము ఈ బిజినెస్ వచ్చే అక్టోబర్ లెవెన్త్కి సెవెన్ ఇయర్స్ కంప్లీట్గా అబోతుంది బిజినెస్లో సెవెన్ ఇయర్స్లో అప్ అండ్ డౌన్స్ చూసాము బిజినెస్ కొన్ని రోజులు చాలా ఎక్సలెంట్గా అయింది కొన్ని రోజులు అప్ డౌన్స్ అయ్యాయి సో ఈరోజు హైదరాబాద్ ఒకటే కాదు హైదరాబాద్ కావచ్చు సౌత్ ఇండియా మొత్తం అండ్ నార్త్ ఇండియాలో కూడా మన టీం రన్ అవుతుందన్నమాట దానికి మెయిన్ రీజన్ ఒకటే ఒకటి మన గ్రేట్ కంపెనీ సేఫ్ షాప్ అండ్ దాంతోపాటు సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉండడంతో ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో మన బిజినెస్ రన్ అవుతుంది బిగ్ ల్యాబ్స్ ఒకసారి కంపెనీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ కంపెనీ సిస్టమ్ అందరి దగ్గర ఉంది బట్ రియల్గా మనం ఎందుకు లక్కీ మనకంటే ఈవెన్ నేను ఎందుకు లక్కీ అంటే రియల్గా అట్లాంటి మెంటర్స్ దొరకడం అన్నమాట సోమశంకర్ మాగుర్జీ అండ్ మన రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ లీడర్ వికాస్ మాగుర్జీ లాంటి మెంటర్స్ దొరకడం థ్యాంక్ యూ అండ్ రాయల్ టైగర్ టీమ్ మిగతా ఏ టీంలో వెళ్తే మనం ఎట్లాగుండేదో మన పర్ఫార్మెన్స్ ఎలాగ ఉండేదో తెలియదు బట్ రాయల్ టైగర్ టీమ్ లాంటి వికాస్ మాగుర్జీ తయారు చేసిన ఒక టీంలో మనం నాకు ఛాన్స్ దొరకడం రియల్గా హ్యాపీగా ఫీల్ అవుతాను వన్స్ అగైన్ నా కోసం వికాస్ మాగుర్జీ సోమశంకర్ మాగుర్జీ కోసం బిగ్ క్లాప్స్ అండి బిగ్ క్లాప్స్ థ్యాంక్ యూ సో వేరే టీంలో వేరే వేరే సిస్టంలో ఉంటే ఎట్లాగుండో తెలియదు బట్ బిజినెస్ పెరిగే కొద్దీ బయట ఢిల్లీ కావచ్చు పెద్ద పెద్ద నేషనల్ కంపెనీస్ నేషనల్ కన్వెన్షన్లో కావచ్చు అండ్ కంపెనీ లెవెల్ మీటింగ్లో వెళ్ళినప్పుడు అర్థమైందనమాట రియల్గా మనం ఏదో పుణ్యం చేసుకొని పుట్టి ఉంటాం అందుకే రాయల్ టైగర్ టీంలో బిజినెస్లో స్టార్ట్ చేశామని చెప్పేసి థ్యాంక్ యూ అండ్ మేము రెండు మూడు సార్లు ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాము అన్నమాట టీంతో వెళ్ళాము బ్యాంకాక్ వెళ్ళాము యూరోప్ వెళ్ళాము ప్యారిస్ వెళ్ళాము స్విట్జర్లాండ్ వెళ్ళాము రష్యా వెళ్ళాము ఇప్పుడు నెక్స్ట్ అక్టోబర్లో స్పెయిన్ వెళ్ళబోతున్నాము ప్రతి ట్రిప్లో కూడా అర్థమైంది ఒకటే అన్నమాట రియల్గా ఏం అర్థమైంది అంటే మళ్ళీ సేమ్ టాపిక్ ఏ ట్రిప్లో వెళ్ళినా మిగతా టీంలన్నీ ఐదు పది మంది లీడర్స్ వచ్చేవాళ్ళు గెలిచి మా టీం మాత్రం ఎయిటీ నైన్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వెళ్ళేదనమాట థ్యాంక్ యూ రియల్గా స్టార్టింగ్ అనిపించేది టైగర్ టీమ్ టైగర్ టీమ్ అంటారు ఏంది టైగర్ టీమ్ అని చెప్పేసి బట్ ఎప్పుడైతే బిజినెస్ కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ ఫారిన్ ట్రిప్ వెళ్ళే ఛాన్స్ దొరికిందో అప్పుడు అర్థమైందనమాట ఫస్ట్ టైం ఫారిన్ ట్రిప్ వెళ్ళామన్నమాట టూ థౌజండ్ సెవెంటీన్లో వెళ్ళాను నేను బిజినెస్ ద్వారా సెవెంటీన్లోనే డైమండ్ అయ్యాను డైమండ్ కంటే బిఫోరే బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాం ఆ బ్యాంకాక్ ట్రిప్లో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం టోటల్ మన సేఫ్ షాప్ నుంచి ఒక బ్యాచ్ తీసుకెళ్ళిందనమాట సిక్స్టీ ఫైవ్ లీడర్స్ వెళ్ళారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆ ఆల్ ఓవర్ ఇండియాలో మీన్స్ ఒకటే బ్యాచ్ కదా ఎన్నో బ్యాచ్లు వచ్చాయి మా బ్యాచ్లో సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం అందులో ఒక ఎయిట్ మెంబర్స్ వేరే లీడర్స్ ఉన్నారనమాట మిగతా టీం మొత్తం మన రాయల్ టైగర్ టీమే ఉంది థ్యాంక్ యూ సో లక్కీ అని చెప్పుకుంటామన్నమాట ఈరోజు తెలిసిందే మీ అందరికీ మన గ్రేట్ మెంటర్స్ వికాస్ మాగుర్జీ అండ్ సోమశంకర్ మాగుర్జీ ఇద్దరి జోడి ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి రికార్డు బ్రేక్ చేసింది చేసిందా లేదా ఎస్ సో గురూజీ రెండే మాటలు చెప్తాడనమాట మన టీంలో ఎవరైతే వస్తారో తొందరగా డైమండ్ అవ్వాలి అండ్ వారానికి రెండు లక్షల వాళ్ళకి తొందరగా దీయించాలి అదే టార్గెట్తో ఈరోజు వర్క్ చేస్తున్నాం సో నేను డైమండ్ అయిపోయాను ఈరోజు టూ ల్యాక్స్ ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం బట్ ఈరోజు మా ఇన్కమ్ కోసం వర్క్ చేయట్లేదు ఎవరైతే మమ్మల్ని బిలీవ్ చేసి బిజినెస్లోకి వచ్చారో మేము జీరో ఉన్నప్పుడు కూడా బిలీవ్ చేసి మాతో ఉన్నారు ఈరోజు కూడా మాతో ఉన్నారు సో వాళ్ళని ముందుకెళ్ళ తీసుకెళ్ళడానికి వర్క్ చేస్తున్నాం అన్నమాట సో దానికోసమే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక పెద్ద డ్రీమ్తో వర్క్ చేస్తున్నాడు అనమాట వికాస్ మాగుర్జీ అండ్ రాయల్ టైగర్ టీం మొత్తం కూడా మెయిన్ లీడర్స్ అందరు కూడా ఆ డ్రీమ్ ఏంటో తెలుసా మీ అందరికీ ఏంటి ఆ డ్రీమ్ డబల్ వన్ డబల్ ఫైవ్ ఎస్ డబల్ వన్ డబల్ ఫైవ్ పదకొండు వందల యాభై ఐదు డైమండ్లను తయారు చేయబోతున్నాం చేయబో రెడీనా మరి ఎవరెవరు అందులో అవ్వడానికి రెడీగా ఉన్నారండి గ్రేట్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఒక మాట చెప్పాడనమాట థ్యాంక్ యూ ప్రవీణ్ ఒక మాట చెప్పాడనమాట సో ఎవరైతే చేయిస్తారో సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వింటారా సో పూర్వం అనమాట ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే ఒక నది దగ్గర ఒక చెట్టు పైన కొన్ని కోతులు ఉన్నాయన్నమాట సో అక్కడ స సడన్గా ఏంటంటే ఆకాశవాణి అంటాం అంటే దేవుడు మాట్లాడింది అంటాం అప్పుడప్పుడు అంటామా లేదా అక్కడ ఒక ఆకాశవాణి వచ్చిందనమాట ఆకాశవాణి వచ్చేసి అక్కడ చెప్పింది అనమాట ఎవరైతే ఏవైతే కోతులు ఉన్నాయో కోతులకు చెప్పిందనమాట ఆకాశవాణి మంకీస్ వాటికి చెప్పిందనమాట ఫర్ సపోజ్ ఆకాశవాణి రాగానే ఒక శబ్దం వినిపించింది ఏంటంటే ఈ ఫైవ్ మినిట్స్ టైంలో ఈ నదిలో ఏ కోతి అయితే జంప్ చేస్తుందో ఫర్ సపోజ్ ఆడ కోతి అయితే మంచి రాణి మాదిరిగా ప్రిన్సెస్ మాదిరిగా తయారై బయటకు వస్తుంది లేదు మగపిల్లాడైతే మగ కోతి అయితే రాజు మాదిరిగా తయారై బయటకు వస్తుందని చెప్పేశాడనమాట ఆకాశవాణి చెప్పింది పైనుంచి సో వినిపించడంతో అన్ని కోతులు ఆలోచిస్తున్నాయి అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఇచ్చింది అక్కడ వాయిస్ కూడా వినిపించిందనమాట ఫైవ్ మినిట్స్ లోపే దుంకాలి అని చెప్పేసి సో అక్కడ ఒక కోతి అన్ని కోతలు ఆలోచిస్తుంటే ఒక కోతి మాత్రం అనమాట సడన్గా దూకేసింది ఆడకోతి అనమాట మంచిగా యువరాణి మాదిరిగా ప్రిన్సెస్ మాదిరిగా రెడీ అయిపోయి బయటకు వచ్చేసింది మిగతా కోతులన్నీ థ్యాంక్ యూ మొత్తం చెప్తాను అప్పుడు క్లాప్స్ కొడతారు మిగతా కోతులన్నీ షాక్ అయిపోయినాయి అనమాట అరే ఆకాశవాణి నిజమే ఉంది కదా అని అంతలోపే నుంచి ఒక రాజు వెళ్తున్నాడు అనమాట ఆ రాజు ఆమెను చూశాడనమాట ఇంత అందంగా ఉంది ఈమెన్ నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి చలో ప్రపోజ్ చేసేసాడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను సో నేను ఈ రాజ్యానికి రాజుని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను అని రాణి కూడా ఓకే చెప్పేసింది మీన్స్ ఆడకోతి రాణి వచ్చేసింది కదా ఓకే చెప్పేసింది రాజు ఆ రాణిని తీసుకొని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట సో ఇంతలో ఇంకో కోతి అడిగింది అనమాట వెళ్ళే ముందు ఇంకో కోతి అడిగింది అనమాట ఆడ కోతిని యువరాణిగా బయటికి వచ్చేసింది కదా వెళ్ళే టైంలో ఆగండి ఒక నిమిషం అని అనమాట మేమందరం మాకు కూడా వినిపించింది నీకు కూడా వినిపించింది మేమందరం అంత ధైర్యం చేయలేదు నదిలో దుంకడానికి మరి నువ్వెందుకు దూకావు అని అడిగింది అనమాట రాణిని ఆ కోతులు అడిగాయనమాట అడగడంతో రాణి ఒక ఆన్సర్ ఇచ్చిందనమాట వినడానికి రెడీనా ఆకాశం అని వినిపించింది మీ మాదిరిగానే నాకు ఆల్రెడీ మనం ఏంటి కోతి ఆకాశవాణి ఏం చెప్పింది రాణిలాగనో రాజు లాగనో అయ్యో బయటికి వస్తామని చెప్పింది ఆకాశవాణి అబద్ధమైంది అనుకో ఏమవ్వచ్చు మనం కోతి అయి ఉంటాం అవునా కదా ఒకవేళ నిజమైతే రాణియో రాజు అవ్వచ్చు అవునా కదా సో అదే ఆన్సర్ చెప్పింది అనమాట చాలామందికి మందికి బిజినెస్ వెళ్తుందనమాట వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు డౌట్ పడుతుంటారు ఏమని ఈ బిజినెస్ అవుతుందో అవ్వదో అని చెప్పేసి అవునా కదా సో ఈ బిజినెస్ అవుతుందో అవ్వదో అంటే ఫర్ సపోజ్ బిజినెస్ స్టార్ట్ చేయండి హార్డ్ వర్క్ చేయండి సిస్టమ్ ఉంది మీతో పాటు అప్లైన్ ఉన్నాడు మీకు అనిపించింది ఇవన్నీ అటెండ్ చేసిన తర్వాత మీటింగ్కి వెళ్ళాం ఫంక్షన్కి వెళ్ళాం హార్డ్ వర్క్ చేస్తున్నాం అప్పుడు కూడా బిజినెస్ అవ్వట్లేదు అనుకోండి అప్పుడు ఆలోచించవచ్చు అనమాట అవునా కదా కాబట్టి మనం ఆల్రెడీ కోతులం కాబట్టి ఒకసారి జంప్ చేయడంలో తప్పేం లేదు తప్పుందా రెడీనా జంప్ చేయడానికి ఎస్ నేను కూడా అదే విధంగా జంప్ చేశాను అనమాట ఒకరోజు సో ఈరోజు సెవెన్ ఇయర్స్ తర్వాత మీ ముందు నిల్చున్నాను రియల్గా థ్యాంక్స్ సేఫ్ షాప్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు నా టీం ఆల్ ఓవర్ ఇండియాలో థ్యాంక్ యూ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అబో ఉంది ఈరోజు నా లైఫ్ స్టైల్ ఏంటో మీకు తెలుసు చాలామంది చూసేసి ఉంటారు ఫోటోల్లో వీడియోస్లో కూడా డైమండ్ అయ్యాము టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ సెవెంటీన్లో డైమండ్ అయ్యి ఇంకా జస్ట్ టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్లోనే నా అండర్లో ఈరోజు నా టీంలో ట్వంటీ ఫైవ్ డైమండ్స్ తయారయ్యారు థ్యాంక్ యూ సో బిజినెస్ చాలా సింపుల్ బిజినెస్ అనమాట ఎంత ఎక్కువ మనం సిస్టమ్తో ఇన్వాల్వ్ అవుతామో అప్లైన్ని పట్టుకొని నడుస్తామో అంత తొందరగా ఈజీగా బిజినెస్ అవుతుంది మన దగ్గర సిస్టమ్ని మనం ఫాలో చేయలేదనుకోండి ఎస్ ఇక్కడ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది హార్డ్ వర్క్ లేకుండా ఏ ఫీల్డ్లో కూడా మనం సక్సెస్ తీసుకోలేము తీసుకోగలుగుతామా నో మీరు ఆలోచించండి బయట పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు వాళ్ళు లక్షల్లో కోట్లలో టర్న్ చేస్తున్నారు వాళ్ళకి రిస్క్ ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ ఉంది ఈరోజు మార్కెట్లో ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు ఎప్పుడు ఏ బిజినెస్ అప్డౌన్ అవుతుందో తెలియదు తెలుసా ఏ బిజినెస్ అయినా అప్డౌన్ అవ డౌన్ అవ్వచ్చు బట్ ఈ బిజినెస్లో మనం ఏం పెడుతున్నాం ఒక ప్యాకేజ్ కొంటున్నాం ఈరోజు చూడండి ఎన్ని కంపెనీ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి మన దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా మీరు క్వాలిటీ చెక్ చేయించుకోండి దేంట్లో కూడా కంపెనీ ఈరోజు కాంప్రమైజ్ అవ్వట్లేదు అవుతుందా ఒకరోజు ఉండేది మేము స్టార్ట్ అయినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ కావచ్చు సిక్స్ ఇయర్స్ బ్యాక్ కావచ్చు కొన్ని ప్రోడక్ట్లు మాత్రమే ఉండేది ప్రోడక్ట్ల పైన కంప్లైంట్ వచ్చేది ఏమని శారీ డిజైన్ బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి ఈరోజు కంపెనీ రీసెంట్గా మనం ఏదైతే ఎంసీఏ చెప్తుందో ఎంసీఏలో చూసుకోండి మీరు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దాంట్లో ఈరోజు మన కంపెనీ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది రీజన్ థ్యాంక్ యూ రీజన్ రీజన్ ప్రోడక్ట్ అట్లాగుంది ఉంది ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇన్కమ్ కూడా ఇస్తుంది ఇస్తుందా లేదా మనం ఎన్నో ప్రోడక్ట్లు బయట కొంటుంటాం బట్ ఇక్కడ కొనే ప్రోడక్ట్తో ఇంత పెద్ద లైఫ్ ఎంజాయ్ చేసే ఛాన్స్ దొరుకుతుంది దొరుకుతుందా లేదా ఈరోజు మీరు చూశారనమాట ఎమరాల్డ్ అయ్యాడు మాణిక్యం సార్ అవునా సో అతని ఫీలింగ్ చూడండి సో ఎక్కువ మాట్లాడలేకపోయాడు నో ప్రాబ్లం బట్ ఈ బిజినెస్లో లేకుంటే ఎలాగుండేది ఇంకోసారి చెప్పాడు నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను డబ్బు సంపాదిస్తున్నాను బ్లడ్ బట్ ఫ్లైట్ ఎక్కాలన్న ఆలోచన లేదు సేఫ్ షాప్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఆ ఆలోచన కల్పించింది కల్పించిందా లేదా ఎస్ నేను కూడా చూశాను అనమాట సేమ్ మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్లో కావచ్చు మా రిలేషన్లో కావచ్చు బాగా డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు మంచి మంచి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా ఫారిన్ ట్రిప్ వెళ్ళలేదు డిఫరెన్స్ అదే ఎప్పుడు కూడా ఫారిన్ ట్రిప్ వెళ్ళలేదు ఎందుకంటే వాళ్ళ మైండ్లో లేదా లేదనమాట ఫారిన్ ట్రిప్ వెళ్ళాలన్న లేదు వాళ్ళ మైండ్లో క్రియేట్ అవ్వలేదు బట్ థ్యాంక్స్ గాడ్ ఫస్ట్ టైం ఆ థాట్స్ క్రియేట్ చేసింది అనమాట ఈరోజు నేను ఈ బిజినెస్లో నిలబడ్డాను వన్ అండ్ హాఫ్ ల్యాక్ పైన టీమ్ అయింది అంటే ఒకటే ఒక రీజన్ స్టార్టింగ్లో సిక్స్ మంత్స్ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ తర్వాత సిస్టమ్ తరపున ఒక కో ట్రైనింగ్ జరిగిందండి అది కూడా ఎవరిచ్చారు అంటే ఆ ట్రైనింగ్ ఆ లీడర్ మాటల్లో ఆ లీడర్ ఆ గురుజీ చెయ్యి తగిలితే చాలు ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటారు అట్లాంటి గురుజీ వికాస్ మహాగురుజీ హైదరాబాద్లో కోర్ ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట థ్యాంక్ యూ అప్పుడే డిసైడ్ అయ్యాను అనమాట సో సి సిక్స్ మంత్స్ తర్వాత దొరికింది ఆ ట్రైనింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యాను రియల్ లైఫ్ ఇక్కడ ఉంది మనం ఎన్నో ఎన్నో నేను ఎంబీఏ చేస్తున్నాను ఆ టైంలో ఆ టైంలో ఆ ట్రైనింగ్ దొరకడం అదే సిచ్యు అదే టైంలో సోమశంకర్ గురించి హైదరాబాద్ రావడం టోటల్గా షిఫ్ట్ అయిపోయి మాతో ఉండడం ప్లాన్ దగ్గర నుంచి ఫాలో అప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈరోజు కృష్ణయ్య మాఖర్జీ అండ్ సోమశంకర్ నుండి నేర్పించారు నేర్పించారన్నమాట సో మేము ఎంబీఏ దాకా చదువుకున్నాం బట్ ఈ బిజినెస్ మాకు కొత్తగానే మాతో పాటు చాలామంది బిజినెస్ జాయిన్ అయ్యారు వాళ్ళు కొంతమంది చేయలేకపోయారు రీజన్ ఏంటంటే మా దగ్గర ఎడ్యుకేషన్ ఉంది మా దగ్గర ఏజ్ ఎక్కువ ఉంది ఇట్లాంటి కంపెనీలు మేము నాలుగైదు చూసాం అనే వాళ్ళకి ఈగో మైండ్లో ఉండడంతో మేము ఫ్రెష్ మైండ్తో వర్క్ చేశాం అభిషేక్ గురుజీ కావచ్చు నేను కావచ్చు అండ్ నా టీంలో ఈరోజు చాలామంది లీడర్స్ ఉన్నారన్నమాట డైమండ్స్ సో మీ అప్లైన్లో కూడా చాలామంది వస్తారు నిఖేష్ సార్ కావచ్చు మల్లయ్య సార్ కావచ్చు శ్రీనివాస్ సార్ కావచ్చు మీ అప్లైన్ లీడర్ మీ ముందే కూర్చున్నాడు ఆల్ ఓవర్ ఇండియా రికార్డ్ హోల్డర్ యాద్గిరి సార్ కావచ్చు వీళ్ళందరికీ సేమ్ అవకాశం దొరికింది వీళ్ళందరికీ సేమ్ ట్రేడింగ్ దొరికింది వీళ్ళందరికీ కూడా సేమ్ సిస్టమ్ సపోర్ట్ దొరికింది బట్ అందులో కొందరు ముందుకెళ్తున్నారు కొందరు అప్డౌన్ అవుతుంది రీజన్ ఒకటే అన్నమాట మన సెల్ఫ్ కమిట్మెంట్ తీసుకోవాలి తీసుకోవాలా లేదా ఒకరు మనల్ని తోస్తూ ముందుకు వెళ్తున్నామంటే అంటే ఎన్ని రోజులు వెళ్తామో మనకు తెలియదు బట్ మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ ఉన్నామనుకోండి రేపు పొద్దున్న చాలా పెద్ద జర్నీ చేయొచ్చు చేయొచ్చా లేదా ఎస్ ఈరోజు మీకు అనిపిస్తుండొచ్చు సో వీళ్ళు ముందు కూర్చున్నారు వీళ్ళకి మంచిగా పకోడా వస్తున్నాయి జ్యూస్ వస్తుంది బాదాం వీళ్ళకి పెట్టారు వీళ్ళకి స్పెషల్ ఎంట్రీ చేపిస్తున్నారు అనిపిస్తుందా లేదా ఎస్ ఒకరోజు మీలాగానే మాకు సీట్ దొరికేది కాదు మేము కూడా వెనకాల కూర్చునేది ఎక్కడనో మాకు కూడా భోజనం దొరికేది కాదు కొన్నిసార్లు మేము ఢిల్లీ వెళ్ళేది ఆగ్రా వెళ్ళేది జనరల్లో వచ్చేది నచ్చేది కాదు ఇష్టం ఉండేది కాదు జనరల్లో కూర్చొని రెండు రెండు రోజులు అదే జనరల్ డబ్బాలో కూర్చొని ట్రైన్ జర్నీ చేయడం బట్ తెలుసు అనమాట రెండు ఇది టెంపరవరీ ఈరోజు ఏదైతే ఫుడ్ దొరకట్లేదో చైర్ దొరకట్లేదో అండ్ ఈరోజు ఏదైతే జనరల్ డబ్బాలో కూర్చొని వస్తున్నామో తెలుసు అనమాట చాలామంది మాతో పాటు వచ్చారు కొంతమంది ముందుకు రాలేకపోయారు రీజన్ ఒకటే వాళ్ళకు అనిపించేది అనమాట మాకు భోజనం దొరకలేదు ఫంక్షన్కి వస్తే కొందరు మైండ్ భోజనం పైన ఉండేది కొందరు మైండ్ కుర్చీ పైన ఉండేది కొందరు మైండ్ నేను సేఫ్గా వెళ్ళాలి నాకు కుర్చీ దొరకాలి ట్రైన్లో అని ఉండేది బట్ థ్యాంక్స్ గాడ్ నాతో పాటు ఎవరైతే జర్నీ చేశారో సోమశంకర్ మాఖూర్జీ కావచ్చు అభిషేక్ మాఘర్జీ కావచ్చు కృష్ణయ్య మాఖూర్జీ కావచ్చు ఎప్పుడు కూడా నేర్పించలేదనమాట కొన్నిసార్లు అవసరమైతే సాక్రిఫైస్ కూడా చేయాలని నేర్పించారు ఆ సాక్రిఫైస్ చేశాము ఆ రోజు మేము పేమెంట్ చేశాము కాబట్టి ఈరోజు దొరుకుతున్నాయి మీకు తెలియదు పేమెంట్ అంటే తెలియదు వన్ మినిట్ పేమెంట్ అంటే డబ్బులతో మాత్రమే పేమెంట్ చేయము డబ్బుతో పాటు చాలా సాక్రిఫైజ్ చేయొచ్చు ఆ సాక్రిఫైజే చేసాము ఈరోజు పేమెంట్ మాకు రిటర్న్లో వస్తుంది వస్తుందా లేదా మేము ఫోర్ ఇయర్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మేము పేమెంట్ చేసాము కంటిన్యూగా ఎవ్రీ డే ఫ్రైడే ట్రైనింగ్కి వెళ్ళేది ఎవ్రీ గ్రూప్ మీటింగ్కి వెళ్ళేది ఎవ్రీ ఫంక్షన్కి వెళ్ళేది ఎవ్రీ కోర్ ట్రైనింగ్కి వెళ్ళేది సో ఈరోజు ఆ రోజు పేమెంట్ చేశాము ఆ రోజు పండగలు వచ్చేది ఇంటికి వెళ్ళేది కాదు నేను కూడా ఒకటినే కొడుకుని అయినా కూడా ఇంటికి వెళ్ళేది కాదు మా అమ్మ ఏడ్చేది ఫీల్ అయ్యేది అరే మిగతా వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరు పండగ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు రావట్లేదు ఏంట్రా అని ఆ రోజు నేను కూడా ఏడ్చేది బట్ నాకు తెలుసు అనమాట ఫైనల్గా ఒక రోజు వస్తుంది హ్యాపీనెస్ అది లైఫ్ టైమ్ ఉంటుంది ఆ దానికోసం వర్క్ చేస్తున్నానని నాకు తెలుసు ఎందుకంటే నేను సేఫ్ షాప్లో కో ట్రైనింగ్ విన్నాను కాబట్టి చాలామంది లీడర్స్ని ఫోర్స్ చేయాల్సి వస్తుంది ఫలానా ఫంక్షన్ ఉంది రండి వెళ్దామని చెప్పేసి ఫలానా ట్రైనింగ్ ఉంది రండి అని చెప్పేసి అప్లైన్ ఫోర్స్ చేయాల్సి వస్తుంది ఫలానా ఫంక్షన్కి వెళ్దాం ఫలానా మీటింగ్కి వెళ్దామని ఎప్పుడైతే వన్స్ కో ట్రైనింగ్ విన్నానో దాని తర్వాత మా అప్లైన్ ఎప్పుడు నాకు ఫోర్స్ చేసినట్టు అనిపించలేదు మా అప్లైన్ టార్గెట్ ఇచ్చేది నువ్వు ఈ పని చేయాలి పది మందిని గెలిపించాలి అని బట్ మా అప్లైన్ ఏదైతే టార్గెట్ ఇచ్చేదో దానికంటే మేము ఎక్కువ చేయడానికే ఛాలెంజింగ్ తీసుకునేది నాకు అనిపించేది అనమాట స్టార్టింగ్ త్రీ ఇయర్స్ మా ఫేస్ ఎవరికి తెలియదు మేము ఎవరో తెలియదు మాకు సీట్ దొరికేది కాదు వెనకాల కూర్చునేది మాకు కూడా ఉండేది ఈగో లోపల అరే మాకు సీట్ దొరకదా అని చెప్పేసి మాకు ఫుడ్ దొరకదా అని చెప్పేసి మాకు రెస్పెక్ట్ దొరకదా అని చెప్పేసి నాకు అభిషేక్ గురుజీ కూడా ఉండేది అనమాట మమ్మల్ని ఎవరు లెక్క చేసేది కాదు మీటింగ్లో ఫంక్షన్లో ట్రైనింగ్లో ఎవరో ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారనుకునేది బట్ అప్పుడే మాకు ప్రతిసారి ఎప్పుడైతే మాకు సీట్ దొరకపోయేదో అప్పుడే మేము ఇంకా గట్టిగా కమిట్మెంట్ తీసుకునేది ఎప్పుడైతే మాకు చెక్ తక్కువ వచ్చేదో అప్పుడు ఇంకా మేము గట్టిగా కమిట్మెంట్ తీసుకునేది అనమాట కొంతమందికి ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు బిజినెస్ వదిలేసి వెళ్ళిపోవచ్చు అవునా కదా బట్ మాకు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి నుంచి కొద్దిగా ఏలెత్తి చూపించేదో ఆ టైంలో మేము ఇంకా హార్డ్ వర్క్ చేసేదనమాట అదే అనుకోవచ్చు రియల్గా సేఫ్ షాప్ నేర్పించిన డిసిప్లిన్ ఆ డిసిప్లిన్తో ఈరోజు డైమండ్గా మీ ముందు నిలబడి ఉన్నాం థ్యాంక్ యూ మేము పేమెంట్ చేసాం ఆ రోజు ఈ సృష్టి నియమం ఒకటే ప్రతి దానికి కూడా పేమెంట్ చేయాల్సి వస్తుంది కీమత్ చుకానా పడేగా అంటారు తెలుసా మీకు ఈ విషయం కీమత్ చుకానా పడేగా అంటే దాని వాల్యూ పే చేయాల్సి వస్తుంది మనం ఒక షాప్కి వెళ్ళాం షాప్ కీపర్ దగ్గర టెన్ రూపీస్ పే చేసాం అప్పుడే మనకు ఒక చాక్లెట్ ఇస్తాడు మీన్స్ ఒక చేతి నుంచి టెన్ రూపీస్ పే చేస్తున్నాం ఇంకొక చేతి నుంచి చాక్లెట్ తీసుకుంటున్నాం అవునా కదా ఒక బైక్ కొనాలి ఒక షోరూమ్కి వెళ్ళాం అక్కడ సంథింగ్ సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ పే చేస్తున్నాం మనం బైక్ తీసుకుంటున్నాం ఏ బిజినెస్లో అయినా దేంట్లో అయినా కూడా రెండు పనులు జరుగుతాయి ఒకటి ఇవ్వడం ఒకటి తీసుకోవడం అవునా కదా ఈ బిజినెస్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు డైమండ్ అవ్వాలనుకుంటున్నారా ఎంతమంది డైమండ్ అవ్వాలనుకుంటున్నారు వా గ్రేట్ థ్యాంక్ యూ సో మీ అందరికి టూ ల్యాక్స్ కావాలా ఎస్ మీ అందరి ఇంట్లో ఫోర్ వీలర్ కార్ రావాలా రావాలి అంటే ఈరోజు పేమెంట్ చేయాల్సి వస్తుంది పేమెంట్ ఏ విధంగా చేయాలి వెళ్ళి వెళ్ళి ప్లాన్ చెప్పాల్సి వస్తుంది పేమెంట్ అంటే డబ్బులు కాదు పేమెంట్ మీన్స్ ఈరోజు ఎవ్రీ డే ప్లాన్ చెప్పాల్సి వస్తుంది ఎవ్రీ డే ఫాలోఅప్కి వెళ్ళాల్సి వస్తుంది ఎవ్రీ డే గ్రూప్ మీటింగ్ చేయాల్సి వస్తుంది ఎవ్రీ డే మన టీంలో ఎవరైతే కొత్తగా మన బిజినెస్ని బిలీవ్ చేసి నమ్మి మనతో పాటు వచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టూల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఎఫ్ఐఎం చేయాల్సి వస్తుంది ఎస్ కొందరు మనకు టైం ఇవ్వరు బట్ అయినా కూడా మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది కొందరు మన ఫోన్ లేపరు బట్ అయినా కూడా మనం మళ్ళీ ఫోన్ చేయాల్సి వస్తుంది కొందరు మన మాట వినరు బట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది రెడీనా మరి ఒక రోజులో సక్సెస్ రాదు ఈరోజు థ్యాంక్స్ గాడ్ ఎంతమంది బిజినెస్లోకి వచ్చారో ఎంతమంది సక్సెస్ అయ్యారో కొంతమంది సక్సెస్ కాలేకపోయారు కూడా రీజన్ ఒకటే ఎవరైతే సిస్టంతో అప్లైన్తో కంటిన్యూగా రన్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట దాంతోపాటు సిస్టంతో కంపెనీతో రన్ అయ్యాం బట్ సెల్ఫ్ కమిట్మెంట్ కూడా ఉండాలి ఉండాలా లేదా ఎస్ చదువుతాడు అన్ని రోజులే మన గురించి ఆలోచిస్తాడు అవునా కదా ఎస్ ఈరోజు రియల్గా లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట ఇద్దరు యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఉన్నారు అభిషేక్ మాగుర్జీ అండ్ కృష్ణయ్య మాగుర్జీ ఇద్దరి కోసం ఒకసారి బిగ్ క్లాబ్స్ థ్యాంక్ యూ అండ్ నాకు ఇద్దరు కోచెస్ ఉన్నారనమాట ఒకటి సోమశంకర్ మాఘర్జీ రెండు వికాస్ మాఘర్జీ వీళ్ళిద్దరి కోసం కూడా బిగ్ ల్యాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చాలా మంది బిజినెస్లో జాయిన్ అవ్వడం బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ ఎవరైనా స్టార్ట్ చేయగలుగుతారు స్టార్ట్ చేయడానికి ఏముంది బయట కొనే ప్రోడక్ట్ ఇక్కడ కొనడంతో బిజినెస్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుందా లేదా బట్ ఈరోజు చూడండి మనం టూ ల్యాక్స్ కావాలంటున్నాం చాలా సింపుల్గా అంటున్నాం టూ ల్యాక్స్ అని చెప్పేసి సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి మనకు కార్ అంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది కనిపిస్తుందా లేదా ఎందుకంటే సేఫ్ షాప్లో కార్లు లైన్లో ఉన్నాయి ఫుల్గా తీసుకుంటున్నారు కాబట్టి బ్యాంకాక్ అంటే చాలా చీప్ అనిపిస్తుంది మీకు ఎందుకంటే మీరు చూస్తున్నారు బ్యాంకాక్ నిన్న మొన్న కూడా వంద మంది పైన జర్నీ చేసి వచ్చారు ఫోటోలు వస్తుంటాయి మీకు డైలీ వచ్చాయా ఎస్ మీ అప్లయన్స్ పంపిస్తుంటారు బ్యాంకాక్ వెళ్ళిన ఫోటోలు యూరోప్ అంటే చాలా సింపుల్ అనిపిస్తుంది మీకు ఎందుకు సింపుల్ అనిపిస్తుంది అంటే సేఫ్ షాప్ కంపెనీ డైలీ చూపిస్తుంది ఏమని మీరు యూరోప్ టూర్ వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా సింపుల్ అయిపోయింది అవునా కదా బట్ రియల్ లైఫ్లో ఒకసారి బ్యాంకాక్ వెళ్ళి చూడండి రియల్ లైఫ్లో ఒకసారి యూరోప్ వెళ్ళి చూడండి రియల్ లైఫ్లో యూరోప్ వెళ్ళాలంటే ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తే కూడా ఆలోచన రాదు యూరోప్ వెళ్ళాలని మీ చుట్టుపక్కల ఉంటారు మీ ఫ్యామిలీలో ఉంటారు మీ రిలేషన్లో ఉంటారు ఇప్పటివరకు పాస్పోర్టే ఉండదు వాళ్ళ దగ్గర థ్యాంక్స్ గాడ్ సేఫ్ షాప్ రావడంతో పాస్పోర్ట్ వచ్చింది ఫారెన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చామా లేదా ఎస్ చాలా మంది వెళ్ళొచ్చారు అండ్ ఇప్పుడు కూడా కంటిన్యూగా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి కంపెనీ పంపిస్తూనే ఉంది పంపిస్తుందా లేదా దానికోసం పేమెంట్ చేయాల్సి వస్తుంది ఈరోజు మేము ముందు సీట్లో కూర్చున్నాం ఎందుకు ఆ రోజు మేము పేమెంట్ చేసాం చేశామా లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి పేమెంట్ చేశాం కాబట్టి ఈరోజు ముందు సీట్లో కూర్చున్నాం మాకు కూడా ఛాలెంజెస్ వచ్చాయి ఆ టైంలో మేము బిజినెస్సే చేశాం మాకు కూడా అమౌంట్ పరంగా ఛాలెంజెస్ వచ్చాయి రిజల్ట్ అప్డౌన్ అయ్యింది రకరకాలుగా ఫ్యామిలీ నుంచి ఛాలెంజెస్ వచ్చాయి బట్ అయినా కూడా మేము ఫస్ట్ ప్రయారిటీ బిజినెస్కి ఇచ్చాం కాబట్టి ఈరోజు థ్యాంక్ యూ ఈరోజు బిజినెస్ మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది ఇస్తుందా లేదా ఎస్ ఎట్లాగా ఈరోజు బిజినెస్ మాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది ముందు సీట్లో కూర్చోబెడుతుంది జ్యూస్ ఇస్తుంది ఇస్తుందా లేదా ఎవ్రీ మినిట్ బిజినెస్ మా పైన ఈరోజు కేరింగ్ తీసుకుంటుంది సిస్టమ్ థ్యాంక్స్ సిస్టమ్ రియల్గా కొంతమంది లీడర్స్ చెప్పారనమాట మీ అప్లయన్స్లో ఎవరైతే పర్లులు ఒకరిద్దరు వచ్చారు మాకు ఎడ్యుకేషన్ లేదు బట్ నేను ఈరోజు ల్యాప్టాప్ వాడగలుగుతాను నాకు ఎడ్యుకేషన్ లేదు నేను ఎవరికైనా ప్లాన్ చెప్పగలుగుతాను రియల్గా చెప్పండి ఎడ్యుకేషన్ లేకుంటే బయట సొసైటీలో ఏ వర్క్ కూడా చేయలేం ఫ్లైట్ పక్కన పెట్టండి ట్రైన్ రిజర్వేషన్ కూడా చేసుకోలేం చేసుకోగలుగుతామా నో బట్ థ్యాంక్స్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఒక నార్మల్ వ్యక్తిని కూడా ఎడ్యుకేటెడ్గా తయారు చేస్తుంది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ బిగ్ క్లాబ్స్ ఒకసారి థ్యాంక్ యూ కరెక్ట్ ప్లాట్ఫామ్ ఉంది బట్ దాంట్లో వెళ్ళడానికి మనం రెడీ ఉండాలి వెళ్ళడానికి రెడీనా రెడీ అనుకుంటే ఒకటే పని చేయాలన్నమాట ఎవ్రీ కాంటెస్ట్ విన్ అవ్వాలి కాంటెస్ట్ విన్ అవ్వడంలోనే రియల్ మ్యాజిక్ రియల్ సీక్రెట్ ఉందన్నమాట కాంటెస్ట్ ఎవరైతే విన్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ చెక్లో కావచ్చు వాళ్ళ రిజల్ట్లో కావచ్చు వాళ్ళ రికగ్నిషన్లో కావచ్చు ఎవ్రీ త్రీ మంత్స్ అప్డేట్ అవుతుంది ఎవ్రీ త్రీ మంత్స్ వాళ్ళకు డెవలప్మెంట్ కనిపిస్తుంది అనమాట ఎవరైతే కాంటెస్ట్ విన్ అవ్వట్లేరో ఎవరైతే కాంటెస్ట్ విన్ అవ్వడానికి ఇంకా ఇన్కమ్ముందు అవుతున్నారో కాంటెస్ట్ విన్ అవ్వట్లేరు అంటే వాళ్ళకి రెండు సైడ్లు టీం తయారవ్వట్లేదు అని అర్థం అవునా కదా ఎస్ మన కంపెనీ సేఫ్ షాప్ ఫ్రీగా ఇవ్వదు పైసలు ఎవరికి కూడా డబ్బులు ఫ్రీగా ఇవ్వదు మనకు లెఫ్ట్ రైట్ సేల్స్ వెళ్తేనే కంపెనీ డబ్బులు ఇస్తుంది అవునా కదా అట్లాంటప్పుడు సిస్టమ్ ఉంది అప్లయన్స్ ఉన్నారు మేము చేసిన పని అదే అనమాట మాకు కూడా రిజల్ట్ రాలేదు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా రిజల్ట్ రాలేదు బట్ అయినా కూడా నిలబడ్డాం ఈరోజు అచీవ్మెంట్ పరంగా చెప్పాలంటే ఎన్నెన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి అచీవ్మెంట్ అంటే కారు ఉంది రెండు రెండు కార్లు ఉన్నాయి ఇల్లు తీసుకున్నాం హైదరాబాద్లో రెండో ఇల్లు తీసుకోబోతున్నాం డబ్ల్యూటీసీ లాంటి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ రెండు రెండు కొన్నాం ఈరోజు సో ప్రాపర్టీ కంటే ఇంకెక్కువ విలువైనవి చాలా ఉన్నాయన్నమాట ఈరోజు మన బిజినెస్లో చెప్తారన్నమాట వికాస్ మాఘర్జీ రియల్గా మన దగ్గర ఉన్న కారు కాదు మన ప్రాపర్టీ మన దగ్గర ఉన్న డబ్బు కాదు మన అకౌంట్లో ఉన్న డబ్బు కాదు మన ప్రాపర్టీ రియల్ ప్రాపర్టీ ఏంటంటే మన టీం అని చెప్తారనమాట థ్యాంక్ యూ అట్లాంటి టీం ఆల్ ఓవర్ ఇండియాలో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పైన ఉంది నా దగ్గర థ్యాంక్ యూ ఒకరోజు ఉండేది అనమాట ఇదే హైదరాబాద్లో ఒక చిన్న రూమ్ లో ఉండేది బట్ ఈరోజు ఇదే హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా స్టార్ హోటల్లో ఉంటున్నాం ఉంటున్నామా లేదా ఎస్ ఎక్కడి నుంచి సాధ్యమైందంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అండ్ సేఫ్ షాప్ కంపెనీ అవుతుందా లేదా ఎస్ ఈరోజు నా టై నా టీంలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కొన్ని పేర్లు చెప్తాను అబ్జర్వ్ చేయండి హైలీ ఎడ్యుకేటెడ్ డైమండ్ అయి ఉన్నారు ఎడ్యుకేషన్ లేని వ్యక్తులు కూడా డైమండ్ అయి ఉన్నారు ఏజ్లో చిన్నవాళ్ళు డైమండ్ అయి ఉన్నారు ఏజ్లో పెద్దగున్న వాళ్ళు కూడా డైమండ్ అయి ఉన్నారు అయి ఉన్నారా లేదా సో కలర్ ఉన్న వాళ్ళు కూడా డైమండ్ అయ్యారు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా డైమండ్ అయ్యారు అయ్యారా లేదా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా డైమండ్ అయ్యారు సిటీలో ఉన్న వాళ్ళు కూడా డైమండ్ అయ్యారు మీకు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి కావాలి డైమండ్ చెప్పండి నేను చూపిస్తాను నా టీంలో సో మనకు రీజన్స్ వస్తుంటాయన్నమాట ఏమని నేను తక్కువ చదువుకున్నాను నేను విలేజ్ నుంచి వచ్చాను మా శాలరీ తక్కువ ఉంది నేను ఈ బిజినెస్ చేయగలుగుతానా లేదా సో మా ఫ్యామిలీ ఆబ్జెక్షన్ చేస్తున్నారు రకరకాల రీజన్స్ వస్తాయి మనకి వస్తాయా లేదా బట్ ఈరోజు చూడండి ఎవరైతే వీళ్ళు డైమండ్ అయ్యారో ఎగ్జాంపుల్గా చెప్తాను నా టీంలో నికేష్ సార్ ఉన్నాడు మీ అప్లైన్లో వస్తాడు బీటెక్ ఎంటెక్ కంప్లీట్ చేశాడు డైమండ్ అయ్యాడు చిన్న ఏజ్లోనే ఈరోజు టూ క్రోర్స్ విల్లా తీసుకున్నారు హైదరాబాద్లో బిగ్ క్లాబ్స్ ఒకసారి థ్యాంక్ యూ అట్లాగనే చాలామంది లీడర్స్ ఉన్నారన్నమాట ఎడ్యుకేషన్లో తీసుకుంటే అనిల్ ఉన్నాడు బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది డైమండ్ ఈరోజు వీనస్ అయిపోయాడు అనమాట ఫిఫ్టీ థౌజండ్ అండ్ టీమ్ లీడ్ చేస్తున్నాడు సో ఎన్నెన్నో ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నారు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారా లేదా అండ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకుంటే మీ ముందే ఉన్నాడు అనమాట అప్లైన్ లీడర్ మీ అప్లైన్ లీడర్ అవుతాడు యాదగిరి సార్ డాక్యుమెంటరీ ఉంటారు చూసారా డాక్యుమెంటరీ ఎంతమంది చూసారా యాదగిరి సార్ డాక్యుమెంటరీ వావ్ బిగ్ కంగ్రాచ్యులేషన్ సో డాక్యుమెంటరీలో మీకు అర్థమైంటుంది వెజిటేబుల్స్ సేల్ చేశాడు ఐస్ క్రీమ్స్ సేల్ చేశాడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు ఈరోజు బిజినెస్లోకి వచ్చాడు డైమండ్ అయ్యాడు కారు కొన్నాడు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కోటి డెబ్బై ఐదు లక్షలు పెట్టి హైదరాబాద్ లాంటి సిటీలో చాలా పెద్ద ప్రాపర్టీ ఇల్లు కూడా తీసుకుంటున్నా తీసేసుకున్నాడు అన్నమాట అండ్ దాంతోపాటు కారులో డ్రైవ్ చేస్తున్నాడు వాళ్ళ మేడంని మా మారిషియస్ తీసుకెళ్ళాడు ఎవరైనా తీసుకెళ్ళారా తీసుకెళ్ళారా మీ మేడంని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళారా సో మీ అప్లైన్ లీడర్ యాదగిరి సార్ తీసుకెళ్ళాడనమాట వాళ్ళకు కూడా ఉంటుంది కదా మనం బిజినెస్లో ఓన్లీ డబ్బు ఒకటి సంపాదించాం డబ్బుతో పాటు ఫ్యామిలీకి కూడా హ్యాపీనెస్ పంచాలి పంచాలా లేదా ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం మనం మనము మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మన పిల్లలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు మన బెటర్ హాఫ్ ఎవరైతే మన లైఫ్ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలని చూసుకోవాలా లేదా సో ఈరోజు చూసుకుంటున్నారు చెప్పండి ఫారిన్ ట్రిప్స్ వెళ్తున్నారు వెళ్తున్నారా లేదా సో మీన్స్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు మనం కావాలి అనుకుంటే ఎవరైనా కూడా డైమండ్ అవ్వచ్చు అవడానికి రెడీనా దానికి ఒకటే అనమాట ఒకే పని చేయాలి సిస్టంతో నడవాలి కరెక్ట్ అప్లైన్ ఒక కోచింగ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో వర్క్ చేయాలి మేము అదే పని చేసాం ఈరోజు ఇంత పెద్ద రిజల్ట్ తీసుకున్నాం చాలామంది కనిపించవచ్చు సో చెప్పడానికి ఈజీ చేయడానికి కష్టమని మేము రెడీమేడ్గా తయారవ్వలేదు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టీం రాత్రికి రాత్రి తయారవ్వలేదు దీని వెనకాల సెవెన్ ఇయర్స్ ఎఫర్ట్ ఉంది నేను ఒకరిని తయారు చేయలేదు మా అప్లయెంట్స్ ఉన్నారు సిస్టమ్ ఉంది కంపెనీ ఉంది నాతో పాటు వర్క్ చేసిన లీడర్స్ ఉన్నారు కబడ్డీ తయారవుతుంది తయారవుతుందా లేదా ఒక లీడర్ చెప్పాడనమాట నేను బయట చాలా పెద్ద జాబ్ చేసేది బట్ అక్కడ టీం వర్క్ లేదు ఇక్కడ టీం వర్క్ ఉందని చెప్పాడనమాట చెప్పాడా లేదా సో బయట ఎక్కడ టీం వర్క్ ఉంది చెప్పండి ఎక్కడ కూడా లేదు టీం వర్క్ ఫ్యామిలీలో కూడా ఒకరంటే ఒకరికి నచ్చరు ఓన్ ఫ్యామిలీలో కూడా ఒకరింట ఒకరికి నచ్చరు బట్ రియల్గా థ్యాంక్స్ గాడ్ ఈరోజు సేఫ్ షాప్ ద్వారా ఎవరైతే అప్లైన్ దొరికారో సొంత కొడుకు కంటే సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారన్నమాట అంత మంచి అప్లయన్స్ దొరికారు సేఫ్ షాప్ నుంచి బిగ్ క్లాబ్స్ ఒకసారి నాకు చెప్పలేదు స్టార్టింగ్లో ప్లాన్లో చెప్పలేదు నువ్వు ఫారెన్ ట్రిప్ వెళ్తావని ప్లాన్లో చెప్పలేదు నువ్వు బలైన కార్ కొంటావని ప్లాన్లో చెప్పలేదు నువ్వు ఆడి కార్ కొంటావని ప్లాన్లో ఏం చెప్పలేదు జస్ట్ నీకు టూ ల్యాక్స్ వస్తాయని చెప్పారు అవునా కదా బట్ రియల్గా సెవెన్ ఇయర్స్ తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పని చాలా పనులు కూడా ఈరోజు చేసేసాం చేశామా లేదా ప్లాన్లో చెప్పలేదు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటావని చెప్పేసి ప్లాన్లో చెప్పలేదు నువ్వు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతావని చెప్పేసి చాలామంది అడుగుతారనమాట సేఫ్ షాప్ అంటే ప్యాకేజ్ కొనడమే అని చెప్పేసి నో ఇక్కడ సేల్స్ ఒక్కొక్కరిని ఒక్కొక్క సేల్ చేయాలి ఇంటింటికి తిరగాలి అని చెప్తారనమాట ఎస్ స్టార్టింగ్ స్టేజ్లో తిరగాల్సి వస్తుంది ప్రతి బిజినెస్లో కూడా సేల్స్ చేయాల్సి వస్తుంది వితౌట్ సేల్ ఎక్కడ కూడా మనకు ఇన్కమ్ దొరకదనమాట మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి సేల్ చేయాల్సి వస్తుంది సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడే వాళ్ళకి శాలరీ వస్తుంది వస్తుందా లేదా సేమ్ మనం కూడా అట్లాగానే స్టార్టింగ్లో స్టార్టింగ్లో కాదు లైఫ్ టైం కూడా సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది టీమ్కి అప్పుడే మనకు ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ ఫ్రీగా ఇవ్వదు రెడీనా మరి సింపుల్ ఒకటే మనం డైమండ్ అవ్వాలి బిజినెస్లో అంటే మన అప్లయన్స్ చెప్పేది మన సిస్టమ్ చెప్పేది కాంటెస్ట్ విన్ అవ్వాలి అని చెప్పేసి విన్ అవ్వడానికి రెడీనా కాంటెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది త్రీ వీక్స్ ఇది థర్డ్ వీక్ రన్నింగ్ తొందరలో మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది అనమాట కాంటెస్ట్ విన్ అవ్వడమే మెయిన్ టార్గెట్గా వర్క్ చేయండి కాంటెస్ట్ విన్ అయ్యారా మీకు ఎక్ససైజ్ ఇంప్రూవ్ అవుతుంది మీకు టూ సైడ్ టీమ్ తయారవుతుంది కాంటెస్ట్ విన్ అయ్యారా మీరు ఫారిన్ ట్రిప్ వెళ్ళేసి వస్తారు ఒక్కసారి ఒక్కసారి మీ పాస్పోర్ట్లో స్టాంప్ వేయించండి దాని తర్వాత బిజినెస్ అవ్వట్లేదు అని కంప్లైంట్ చేయండి మీ అప్లైన్కి కంప్లైంట్ చేయలేరు మీరు ఎందుకంటే వన్స్ మీరు ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చారు అంటే నెక్స్ట్ ఛాన్సే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ వీక్ మీకు చెక్ వస్తుంది వస్తుందా లేదా ఫారిన్ ట్రిప్ ఫ్రీగా వెళ్ళాం ఒకసారి కాంటెస్ట్ విన్ అవ్వాల్సి వస్తుంది ఒకసారి లెఫ్ట్ రైట్ టీమ్ తయారు చేయాల్సి వస్తుంది అప్పుడే మనం ఫారిన్ ట్రిప్ వెళ్తాం అవునా కదా సో మీరు ఎవరి దగ్గరైనా ఛాలెంజ్ చేయవచ్చు అనమాట మీ దగ్గర అచీవ్మెంట్ ఉంటుంది ఒకసారి ఫారిన్ ట్రిప్ వెళ్ళొచ్చారంటే ఉంటుందా లేదా ఎస్ ఆ అచీవ్మెంట్ ఉంది మీ దగ్గర అంటే మీరు ఎంత పెద్ద వ్యక్తినైనా ఈ బిజినెస్లోకి తీసుకురావచ్చు నా టీంలో ఈరోజు హైలీ క్వాలిఫైడ్ ఐఐటి చదివిన వాళ్ళు కూడా ఈరోజు బిజినెస్లో వర్క్ చేస్తున్నారు బెంగళూరు నుంచి కావచ్చు పూణే నుంచి కావచ్చు నా టీంలో మంచి మంచి ప్రొఫెసర్స్ కూడా వర్క్ చేస్తున్నారు రీజన్ ఒకటే వాళ్ళకు అర్థమైందన్నమాట మనం శాలరీలో ఎన్ని రోజులైనా ఫ్యామిలీని చూసుకోగలుగుతాం పిల్లల్ని చదివించగలుగుతాం బట్ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోలేము అని చెప్పేసి వాళ్ళకి అవడంతో ఈరోజు బిజినెస్ చేస్తున్నారు సో మీన్స్ థ్యాంక్ యూ బయట నార్మల్గా సొసైటీలో ఒక ట్రెడిషన్ అనేది ఒక ట్రెండ్ అనేది సెట్ సెట్ చేసి పెట్టారనమాట ఏంటి నేను ఒక వీడియోలో విన్నాను అనమాట ఒక సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటర్ చెప్పాడనమాట సో అందుట్లో చెప్పారనమాట ఏంటి అంటే నో హౌ మన నోహౌ ఎంత ఉంటుందో మన ఇన్కమ్ అంత వస్తుంది అని చెప్పేసి నోహౌ మీన్స్ మన క్వాలిఫికేషన్ అవునా కదా నోహౌ మీన్స్ మన క్వాలిఫికేషన్ నువ్వు టెన్త్ క్లాస్ వరకు చదివావా నీ హో నో హౌ తక్కువ ఉంది నీ ఇన్కమ్ ఇంతే వస్తుంది టెన్ థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిక్స్ అయిందన్నమాట నువ్వు ఇంటర్ వరకు చదివావు నీ హో నోహౌ కొంచెం పెరిగింది నీ ఇన్కమ్ ఇంకొంచెం పెరుగుతుంది నువ్వు డిగ్రీ కంప్లీట్ చేశావు నీ నోహో కంప్లీట్ ఇంకొంచెం పెరిగింది నీ ఇన్కమ్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది నువ్వు పీజీ చేశావు మీన్స్ ఎంఎస్సీ చదివావు కెమిస్ట్రీ మ్యాథ్స్ సంథింగ్ ఎంబీఏ చేశావు బీటెక్ చేశావు మీ నోహో పెరుగుతుంది మీ శాలరీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది అవునా కదా పిహెచ్డి చేశావు స్పెషలైజేషన్ సో నీ నోహో పెరిగింది నీ శాలరీ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది అవునా కదా సో సేమ్ ట్రెడిషనల్లో నో హౌ మన క్వాలిఫికేషన్ ఎంతుంటే అంత శాలరీ తీసుకునే ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ నోహౌ అవసరం లేదు ఇక్కడ కావాలి నో వై ఎందుకు చేయలేం మనం వై ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనేది మనకు తెలియాలన్నమాట నో వై నో వాళ్ళు మస్తు ఈరోజు ఉన్నారు బయట మార్కెట్లో డిగ్రీలు ఎంబీఏలు పీజీలు అన్నీ చేసి బట్ వాళ్ళకి శాలరీలు రావట్లేదు జాబులు దొరకట్లేదు దొరుకుతున్నాయా బట్ ఇదే మన సేఫ్ షాప్ బిజినెస్లో ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా కూడా డైమండ్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు ఉన్నారా లేదా ఎడ్యుకేషన్ లేకుండా మీన్స్ వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ లేవు బట్ వాళ్ళు ఎంబీఏ చదివిన వాళ్ళకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సో వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవచ్చు వాళ్ళ దగ్గర క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లేకపోవచ్చు బట్ ఒక బీటెక్ చదివిన వ్యక్తి కంటే ఎక్కువ నాలెడ్జ్ సిస్టమ్ ఇస్తుంది వ్యక్తికి ఇస్తుందా లేదా ఎవరైతే డైమండ్ అయ్యారో ఎవరైతే అచీవ్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి అర్థం అవుతుందనమాట సో చేయాల్సింది ఒకటే అనమాట సిస్టమ్ ఆల్రెడీ రెడీమేడ్గా తయారైంది మనం సిస్టంతో కలిసి హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది చేయాలా లేదా సో పేమెంట్ సిస్టమ్ అర్థమైంది కదా మనం డే ఈరోజు పే చేస్తే రేపు పొద్దున్న కంపెనీ సిస్టమ్ మనకు రిటర్న్లో పే చేస్తుంది చేస్తుందా లేదా ఈరోజు పే చేయట్లేదు ప్రతి ఒక్కరికి కావాలి టూ ల్యాక్స్ ట్రైనింగ్కి రండి అంటే లేదు సార్ రాలేను అంటారు అవునా కదా ప్రతి ఒక్కరికి కావాలి బలైన కారు కావాలి ప్రతి ఒక్కరికి కావాలి స్టేజ్ పైన సన్మానం కావాలా లేదా ప్రతి ఒక్కరికి సన్మానం కావాలి బట్ మన అప్లైన్ ఫోన్ చేస్తాడు సార్ ఫంక్షన్ ఉంది వెళ్దాం రండి నో సార్ చాలా బిజీ చాలా బిజీ 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 అంటే ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది అనమాట చెప్తాను వింటారా ఎలక ఉంటుంది కదా ఎలుక ఎలుక లైఫ్లో చాలా బిజీ ఉంటుంది ర్యాట్ తెలుసు కదా ఎలుక అందరికీ ఎలుక అంత బిజీ ఏ జంతువు కూడా ఉండదు ఎందుకంటే ఒక్క నిమిషం కూడా మీరు మనిషికి అనిపించిందంటే రన్నింగ్ చేస్తుంది వెలుక చేస్తుందా లేదా ఎక్కడ కూడా ఒక నిమిషం ఆగదు ఎలుక ఎలుక ఎంత రన్నింగ్ చేసినా ఎంత బిజీ ఉన్నా ఎప్పుడు కూడా ఏనుగు మాదిరిగా కాదనమాట అర్థమైందా సేమ్ జాబ్లో ఉన్నామంటే ఫుల్ బిజీ ఉంటాం ఒక్కొక్కసారి పైన నుంచి బాస్ ఫోన్ చేస్తాడు హాలిడే లీవ్ ఇయ్యని అంటాడు ఇంట్లో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంటుంది బర్త్డే ఉంటుంది పాపది అయినా కూడా లీవ్ ఇయ్యాడు ఏం చేయాల్సి వస్తుంది అబద్ధం చెప్పి లీవ్ చెప్పాల్సి వస్తుంది ఏమని ఆల్రెడీ బామ్మ చనిపోయి ఉంటుంది మళ్ళీ చంపేస్తాం మా బామ్మ చనిపోయింది లీవ్ కావాలి అని చెప్పేసి అవునా కదా లీవ్ కోసం ఎవరెవరినో ఎన్నెన్నో సార్లు చంపేస్తాం బయట తెలియక స్కూల్లో మేము కూడా పనిచేసేది లీవ్ కోసం చేస్తామా లేదా ఎస్ ఎవరెవరినో చంపేస్తాం లీవ్ కోసం సో ఎందుకు బర్త్డే ఉంది అంటే లీవ్ ఇయ్యడు బాస్ ఇస్తాడా కాబట్టి జాబ్లో ఉన్నామంటే ఎలుక మాదిరిగా బిజీ అనమాట ఎలుక ఎప్పుడు కూడా ఏనుగు అంత పెద్దగా ఆకారం తయారు చేయలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ తింటుంటుంది ఎలుక మీరు చూడండి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఫుల్ బిజీ బట్ ఏ రోజు కూడా ఏనుగు మాదిరిగా అంత పెద్ద పర్సనాలిటీ అనేది కాదనమాట ఎందుకు అంటే సేమ్ సృష్టి నియమం అది అవునా కదా కాబట్టి సేమ్ జాబ్ కూడా ఎలక మాదిరిగా అనమాట ఫుల్ బిజీ ఉంటాం ఈవినింగ్ రిటర్న్ వచ్చామా టిఫిన్ బాక్స్ అక్కడ పెట్టేస్తాం ఒక వన్ అవర్ సీరియల్ చూస్తాం మళ్ళీ సేమ్ తింటాం డిన్నర్ చేస్తాం పడుకుంటాం మళ్ళీ పొద్దున్నే లేచామా టిఫిన్ బాక్స్ తీసుకొని మళ్ళీ సేమ్ జాబ్కి వెళ్తాం బిజీ ఉంటామా లేదా బట్ చెప్పండి గుర్తు చేసుకోండి జాబ్ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారని మీన్స్ జాబ్ చేయడం తప్పని చెప్పట్లేదు బట్ ఈరోజు మనకు మంచి ఛాన్స్ దొరికింది డిసిషన్ తీసుకోవాలా లేదా ఛాన్స్ దొరికింది వికాస్ మా ఆర్మీలో ఉండేది మంచిగా ఉండేది శాలరీ ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేది ఏం తినడానికి ఇబ్బంది అయ్యేది కాదు మంచి శాలరీ వచ్చేది ఫ్యామిలీకి బట్ అయినా కూడా డిసిషన్ తీసుకున్నాడు ఇది కాదు నా లైఫ్ ఇంకా చాలా పెద్ద లైఫ్ని నా ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పేసి సోమశంకర్ గురుజీ కూడా ఆర్మీలో ఉండేది డిసిషన్ తీసుకున్నాడు ఛాన్స్ దొరికింది ఎస్ ఈ థర్టీ ఫార్టీ శాలరీతో ఫ్యామిలీని వదిలేసి ఎక్కడనో ఒకరోజు రాజస్థాన్లో పంపిస్తారు ఆర్మీ వాళ్ళు ఒకరోజు ఎక్కడనో శ్రీలంక దగ్గర పంపిస్తారు ఒకరోజు పాకిస్తాన్ బార్డర్లో పంపిస్తారు పంపిస్తారా లేదా అన్సెక్యూర్డ్ లైఫ్ ఇది తొందరగా ఫ్రీ అవ్వాలి డిసిషన్ తీసుకున్నాడు బయటికి వచ్చాడు ఈరోజు బెంగళూరు లాంటి సిటీలో రెండు రెండు ఇల్లులు మూడు మూడు ఇల్లులు తీసుకున్నాడు థ్యాంక్ యూ మీరు ఎవరినైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్గా డిసిషన్ తీసుకున్నారు ఈరోజు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారా లేదా బట్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట కమిట్మెంట్ తీసుకోవడానికి రెడీనా రెడీ అంటే ఒకటే అనమాట కమిట్మెంట్ ఏం లేదు కంటిన్యూగా మీరు త్రీ ఫోర్ టైమ్స్ కాంటెస్ట్ విన్ అవ్వండి సిస్టమ్ చెప్తుంది సెవెన్ టైమ్స్ ఆర్ ఎయిట్ టైమ్స్ మీరు కాంటెస్ట్ విన్ అయ్యారంటే డైమండ్ అవుతారని చెప్తుందా లేదా బట్ సెవెన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ విన్ అవ్వాలంటే ఫస్ట్ వన్ టూ టైమ్స్ అయితే విన్ అవ్వాలి విన్ అవ్వాలా లేదా ఫస్ట్ వన్ టూ టైమ్స్ విన్ అయ్యాం అనుకోండి థర్డ్ టైం ఫోర్త్ టైం విన్ అవ్వడం అలవాటు అవుతుంది ఫార్టీ సిక్స్ ఏజ్ బట్ ఫార్టీ సిక్స్ ఏజ్లో ఈరోజు ఒకరోజు కూడా ప్రశాంతంగా ఇంట్లో పడుకుండేది కాదు ఎక్కడైతే సౌండ్ సిస్టమ్ పెట్టేదో వాడు ఫోన్ చేసేది అనమాట షేర్ చేస్తుంటాడు అప్పుడప్పుడు ఫుల్ టెన్షన్ పైసలు వచ్చేది డబ్బులు బాగానే సంపాదించేది ఫుల్ టెన్షన్ అవునా కదా సో సేమ్ శాలరీ వచ్చేది పదిహేను ఇరవై వేలు ముప్పై వేలు దాకా వచ్చేది యాదగిరి సరికి కూడా బట్ సెక్యూరిటీ కంపెనీకి ఓనర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ పని చేయాలి అక్కడ అవునా కదా కంపెనీ ఓనర్ది బట్ కంపెనీని మొత్తం అబ్జర్వ్ చేస్తుండాలి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అక్కడ లైట్ బంద్ అయినా సెక్యూరిటీ ఇన్ఛార్జే చూసుకోవాలి అక్కడ ఏదైనా ఒక ఐటమ్ మిస్ అయినా సెక్యూరిటీ ఇన్ఛార్జే చూసుకోవాలి ఫుల్ బిజీ ఏ రోజు చూడండి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారా లేదా డబ్బు లేక ఈ బిజినెస్ చేయాల్సిన పని లేదు ఉన్నోళ్ళు కూడా ఈ బిజినెస్ చేయొచ్చు డబ్బు కోసమే కాదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది హ్యాపీనెస్ రియల్ హ్యాపీనెస్ బిజినెస్లో దొరుకుతుంది రియల్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ బయట హ్యాపీనెస్ ఎట్లాగా దొరుకుతుందంటే మంచి శారీ మంచి జీన్స్ వేసుకొని జస్ట్ స్టైల్ కొడతారనమాట అది రియల్ హ్యాపీనెస్ కాదు రియల్ హ్యాపీనెస్ అంటే స్టైల్ కొట్టచ్చు లైఫ్ స్టైల్ కొట్టొచ్చు స్టైల్ లైఫ్ స్టైల్ రెండు ఉంటాయన్నమాట బిజినెస్ ద్వారానే తెలుసుకున్నాను స్టైల్ ఏంటంటే ఒక డ్రెస్ కొనుక్కుంటాం మంచిది కలర్ఫుల్గా ఉంటుంది అనమాట కాస్ట్ తక్కువనే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ లోపే వచ్చేస్తుంది సో దా దాంతో స్టైల్ కొట్టచ్చు అవునా కదా బట్ లైఫ్ స్టైల్ అట్లాగ ఉండదు అనమాట లైఫ్ స్టైల్ మీన్స్ దానికి ఒక బ్రాండ్ ఒక బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇదే బ్రాండ్ నేను దొరుకుతాను ఇదే బ్రాండ్ నేను కూల్ డ్రింక్ తాగితే ఈ క్వాలిటీనే తాగుతాను నేను హోటల్లో ఉంటే ఈ రేంజ్లోనే ఉంటాను దానికి లైఫ్ స్టైల్ అవసరం అవసరమా లేదా సో లైఫ్ స్టైల్ జాబ్ ద్వారా ఓన్లీ స్టైల్ కొట్టగలుగుతాం లేదా మన పర్సనల్ బిజినెస్ ఉంది అంటే ఓన్లీ స్టైల్ కొట్టగలుగుతాం అంతే బట్ లైఫ్ స్టైల్ కావాలి అంటే సేఫ్ షాప్ ఇస్తుందనమాట థ్యాంక్ యూ స్టైల్ కావాలా లైఫ్ స్టైల్ కావాలా వినిపించట్లేదు స్టైల్ కావాలా లైఫ్ స్టైల్ కావాలా లైఫ్ స్టైల్ కావాలంటే ఇక్కడ దొరుకుతుందన్నమాట ఊరికేనే దొరకదు మినిమం ఫైవ్ ఇయర్స్ ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది కొందరు చాలామంది అనుకుని ఉంటారు అయిపోతుంది లే ఇట్లాగనే డైమండ్ అయిపోతాం లెఫ్ట్ రైట్ టీమ్ అయిపోతుంది అనుకుంటారు నో ఫైవ్ ఇయర్స్ మినిమమ్ ఇక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు మీకు మంచి లైఫ్ స్టైల్ దొరుకుతుంది కావాలా మీ అందరికీ లైఫ్ స్టైల్ కావాలి అంటే సేఫ్ షాప్ మీ అందరికి వెల్కమ్ చెప్తుంది సో లైఫ్ స్టైల్ ఇక్కడ నుంచి కూడా తయారు చేయొచ్చు తయారు చేయొచ్చా లేదా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మా అప్లయన్స్ చెప్పేది షూ కొను అని చెప్పేసి నేను వెళ్ళి కోటీలో కొనేది త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి అప్పుడు నేను స్టైల్ అనమాట అవునా కదా సో త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి వైట్ షర్ట్ కొను అంటే నేను సేమ్ కోటీకి వెళ్ళేది అక్కడ కొనేది అనమాట రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి సేమ్ బ్యాగ్ తీసుకో టూల్స్ బ్యాగ్ ఉండాలి ల్యాప్టాప్ ఉండాలి అంటే సేమ్ అట్లాంటి బ్యాగే తీసుకునేది ఐదు వందల్లో బ్యాగ్ తీసుకునేది అనమాట సో మీన్స్ అప్పుడు జస్ట్ లిమిటెడ్ ఇన్కమ్తో స్టైల్ కొట్టడానికి ట్రై చేసేది బట్ ఈరోజు స్టైల్ కొట్టడానికి ట్రై చేయం ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ దొరికిపోయింది దొరికిందా లేదా ఎస్ ఈరోజు డబ్బు ఒకటే కాదు మ్యాటర్ ఈరోజు డబ్బు ఒకటే మ్యాటర్ కాదు రియల్గా మన ఫ్యామిలీకి తల్లిదండ్రులకు ఇచ్చే హ్యాపీనెస్ డబ్బుతో కాకుండా ఇంకా చాలా విషయాలతో ఇవ్వచ్చు ఇవ్వచ్చా లేదా ఎస్ ఒకరోజు అనిపించేది నేను పండగకి వెళ్ళకపోయేది మా ఇంట్లో మా అమ్మ ఏడ్చేది మిగతా వాళ్ళందరూ పండగ చేసుకుంటే మా ఇంట్లో పండగ చేసేది బట్ మా అమ్మ తినకపోయేది బట్ ఈరోజు రియల్గా థ్యాంక్స్ గాడ్ థ్యాంక్స్ సేఫ్ షాప్ సో ఈరోజు మిగతా వాళ్ళ మదర్స్ సెటిల్గా ఉన్నారో నాకు తెలియదు బట్ ఈరోజు మా మమ్మీ ఫుల్ హ్యాపీ నేను ఈరోజు వన్ వన్ మంత్ కూడా ఇంటికి వెళ్ళాను బట్ అయినా కూడా మా మమ్మీ హ్యాపీగా ఉంటుంది ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడితే చాలా హ్యాపీ మా మమ్మీ ఎందుకంటే ఈరోజు తెలుసు అనమాట అర్థమైపోయింది మావాడు నార్మల్ బిజినెస్ చేయట్లేడు ఎంతో వందల మందితో బిజినెస్ చేస్తున్నాడు అక్కడి నుంచే బ్లెస్సింగ్ ఇస్తుంది అనమాట ఆ సంతోషం చాలు చాలా కదా ఎస్ సో ఆ హ్యాపీనెస్ అనేది బయట నుంచి దొరకదనమాట ఓన్లీ సేఫ్ షాప్ నుంచే దొరుకుతుంది దొరుకుతుందా లేదా ఎస్ సో ఇవే అనమాట ఇంకెన్నెన్నో ఉన్నాయి అచీవ్మెంట్స్ చెప్పాలంటే ఇంకెన్నెన్నో అచీవ్ చేశాం బిజినెస్లో సో రియల్గా ఈ బిజినెస్లో ఉన్నంత రెస్పెక్ట్ వాల్యూ ఎక్కడ కూడా దొరకదు మీరు చూశారు ఈరోజు మీ ముందు ఇద్దరు పర్ల లీడర్స్ మాట్లాడారనమాట వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు బట్ అయినా కూడా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సేఫ్ షాప్ కంపెనీ వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది వాళ్ళకు సన్మానం చేస్తుంది వాళ్ళు మీ ముందు మాట్లాడగలుగుతున్నారు మాట్లాడుతున్నారా లేదా మీన్స్ అది సేఫ్ షాప్ దగ్గర ఉన్న పవర్ అనమాట సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ దగ్గర ఉన్న పవర్ సో అట్లాగా మనం కూడా కావాలంటే సేఫ్ షాప్ కంపెనీ మీ అప్లైన్ సిస్టమ్ వెల్కమ్ చెప్తుంది మీ అందరికి కూడా సో మనం సెల్ఫ్ కమిట్మెంట్ తీసుకోవాలి తీసుకోవడానికి రెడీనా సెల్ఫ్ కమిట్మెంట్ ఒకటే కాంటెస్ట్ విన్ అయ్యి చూపించాలి విన్ అవ్వడానికి రెడీనా రెడీనా రెడీ అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో డైమండ్ అవ్వడానికి కూడా రెడీ అవ్వండి రెడీనా మరి ఎస్ సో మీకు అనిపించవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్లో చాలా పెద్ద డ్రీమ్ పెట్టుకున్నారు డబల్ వన్ డబల్ వన్ అని చాలామంది లాజికల్గా ఆలోచిస్తారు ఇక్కడ లాజిక్ పని చేయదండి బిజినెస్లో అవునా కదా లాజిక్ పని చేయదు లాజిక్ ఎందుకు పని చేయదు అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ అవసరం లేదు ఇక్కడ సిస్టమ్ నేర్పిస్తుంది లాజిక్ బయట లాజిక్ అనేది ఇక్కడ పని చేయదు ఎందుకు పని చేయదు సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి మనం బయట మాదిరిగా ఆలోచించామనుకోండి ఇక్కడ డైమండ్ అవ్వలేం లాజికల్గా ఆలోచిస్తే ఎక్కువ చదువుకున్న వాళ్ళు డైమండ్ అవ్వాలి అవునా కదా మరి చదువుకున్న వాళ్ళు అసలు డైమండే అవ్వకూడదు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళు డైమండ్ అయ్యారు నార్మల్ వ్యక్తులు కూడా డైమండ్ అయ్యారు మీన్స్ ఇక్కడ లాజిక్ పని చేస్తుందా నో లాజిక్ పని చేయదు కష్టపడాల్సి వస్తుంది లాజికల్గా మనం ఎన్నో క్వశ్చన్లు వేయచ్చు బట్ మన ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది కలర్ టీవీ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి అదే పాత బైక్ వాడుతున్నామా కొత్త బైక్ కొనాలనుకుంటున్నామా మన పిల్లలు అంటారనమాట డాడీ అట్లాంటి కార్ ఎప్పుడు కొంటావని నేను చాలామందికి ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు లాజికల్ క్వశ్చన్స్ వేస్తారు ఎట్లాంటి లాజికల్ క్వశ్చన్స్ అంటే ఇంకా అతనికి ఆన్సర్ కూడా చెప్పలేము మనం అతను సంతోషిస్తాడు అబ్బా నేను ఇతని క్వశ్చన్ వేసి కన్ఫ్యూజ్ చేసిన అని చెప్పేసి బట్ అతనికి తెలియదు అనమాట అతనికి కన్ఫ్యూజ్ అయ్యిండు లైఫ్లో ఇంట్లో కలర్ టీవీ కరెక్ట్గా లేదు అదే పాత స్కూటర్ పైన హీరో ఉన్న పైన తిరుగుతున్నాడు ఒకసారి కూడా తను ఫ్లైట్ ఎక్కలేదు వాళ్ళ మేడంని కూడా ఫ్లైట్లో తీసుకెళ్ళలేదు బట్ సేఫ్ షాప్ ప్లాన్ చెప్పినప్పుడు ఏమంటాడు క్వశ్చన్ వేసి బా చూసినావా నేను ఎంత పెద్ద క్వశ్చన్ వేసినా అంటాడు వాళ్ళ మేడంకి చెప్తాడు ఒక వ్యక్తి నాకు ప్లాన్ చెప్పనీకి వచ్చిండే నేను చాలా ఖతర్నాక్ క్వశ్చన్ వేసి రిటర్న్ పంపించిన తెలుసా అని బాబు రిటర్న్ పంపించిన కరెక్టే ఓకే రేపొద్దున్న మీ మేడం అడుగుతుంది అతనే రేపొద్దున్న ఫ్లైట్లో వెళ్తుంటాడు నీకు ఎవరైతే ప్లాన్ చెప్పాడో అతనే ఫ్లైట్లో ఎక్కి వెళ్తుంటాడు అనమాట నువ్వు లాజిక్ క్వశ్చన్ వేసి ఏం చేస్తావు ఇంట్లో కూర్చుని ఉంటావు అదే పాత టీవీ చూస్తావు థ్యాంక్ యూ అర్థమవుతుందా లాజికల్ మైండ్ ఉపయోగిస్తే మన పిల్లల్ని ఏ స్కూల్లో చదివిపిస్తున్నాం అదే స్కూల్లో చదివిస్తాం పెద్ద స్కూల్లో చదివించాలి మంచి స్కూల్లో అంటే లాజిక్ పక్కన పెట్టి బిజినెస్ చేయాల్సి వస్తుంది అవునా కదా మనం లాజికల్గా ఎక్కువ ఆలోచించామంటే మన మేడంని తీసుకొని ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్ళి ఒకరోజు లంచ్ కూడా చేయలేం మనం లాజిక్ పక్కన పెట్టి వస్తే ఫైవ్ స్టార్ హోటల్లో మీ మేడంతో పాటు లంచ్ చేయొచ్చు మీ కూతురు బర్త్డే ఒక మంచి హోటల్లో సెలబ్రేట్ చేయొచ్చు చేయొచ్చా లేదా చాలా లాజికల్ పనులు ఇక్కడ పనిచేయవన్నమాట లాజికల్ పనులు బయట మాత్రమే మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి బట్ కడుపు నింపవన్నమాట లాజికల్ మాటలు అవునా కదా కాబట్టి ఇక్కడ ఒకటే పనిచేస్తుంది సిస్టమ్ రెడీనా మరి సిస్టంతో ఉన్నామంటే హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ అవ్వచ్చు దానికి ఎగ్జాంపుల్ మీ ముందే చాలా మంది ఉన్నారు ఈరోజు సో డైమండ్స్ అవుతున్నారు ఒకటే డైమండ్ అవ్వడానికి చేయాల్సిన పని కాంటెస్ట్ విన్ అవ్వాలన్నమాట విన్ అవ్వడానికి రెడీనా రెడీ అంటే ఒకసారి లేచి నిల్చోండి మరి ఆల్ ది బెస్ట్ కాంటెస్ట్ విన్ అవ్వండి అండ్ తొందరగా డైమండ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ లో క్లాజ్ కొట్టాలి మరి ఇంత మంచి ఫంక్షన్ జరిగింది ఇంత బ్రహ్మాండంగా జరిగింది కదా మరి దీనికి కారణం ఎవరు వాలంటీర్స్ వాళ్ళందరూ కూడా మార్నింగ్ మనం పది గంటలకు వచ్చాం కానీ వాళ్ళు సెవెన్ థర్టీకే వచ్చి మొత్తం అంతా అన్ని సెట్ చేశారు మరి వాళ్ళందరికి కూడా ఒక మా మాగురి మరి మీ ద్వారా ప్లీజ్ వాలంటీర్స్ ప్లీజ్ వెల్కమ్ అన్ ద స్టేజ్ బిగ్ క్లారిప్ోడు ఇట్లా లేడీస్ ఒకసారి

టైం తీసుకొని ఇక్కడికి వచ్చారు మరి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నామా లేదా ఎస్ఆర్నో మరి ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో ఇది మన దగ్గరనే పెట్టుకుందామా లేదు లేకపోతే దీన్ని డూప్లికేషన్ చేద్దామా డూప్లికేషన్ చేయాలా మనం పాటించాలా మన టీంతో చేయించాలా ఎస్ఆర్ నో కాబట్టి మరి యాజ్ పర్ సిస్టమ్ అప్లైన్ ఏదైతే చెప్పాడో అది చేద్దాం అంతే కొత్తగా ఏం లేదు సిస్టమ్ ఏం చెప్తుంది అప్లైన్ ఏం చెప్తుండ్రు అదే చేసాం ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ ఇక్కడతో క్లోజ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వాలంటీర్స్ ఈరోజు మంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ బిగ్ క్లాప్స్ అండి మరి ఒకసారి థ్యాంక్ యూ మరి ఇంత మంచి సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఇవన్నీ కూడా మాకు సపోర్ట్ చేసినది వీళ్ళకి కూడా ఒక బిగ్ క్లాప్స్ మరి థ్యాంక్ యూ మరి మా వాళ్ళు వాళ్ళ విలువైన టైం ఇచ్చేసి మన గురించి ఇంత దూరం వచ్చి మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా మనందరూ ఒకసారి బిగ్ క్లాప్ అండి మరి ఓకే థ్యాంక్ యూ మరి ఏదైతే ఈరోజు మనం ఇక్కడ నేర్చుకున్నామో సీజ్గా మనం ఆన్ ఫీల్డ్లో వర్క్ చేద్దాం మీతో పాటు మేము ఉన్నామండి కలిసి వర్క్ చేద్దాం మరి జాగ్రత్తగా వెళ్ళండి మరి మీ అప్లయన్స్కి ఈ మే మీరు ఇంటికి వెళ్ళిన మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటితో క్లోజ్ చేస్తా ఉన్నాం